బ్యాక్టీన్యూస్. తెలంగాణలో ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులు భయపెడుతున్నాయి. పాఠశాలలు ప్రారంభమైనా బస్సుల తనిఖీలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం చెల్లిన బస్సుల్లోనే ప్రయాణిస్తున్నారు స్టూడెంట్స్. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. తెలంగాణలో ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు యథేచ్ఛగా రోడ్డెక్కుతున్నాయి. కాలం చెల్లిన బస్సులను తిప్పుతూ చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి యాజమాన్యాలు. విద్యార్థులను బడికి తీసుకొచ్చే బస్సుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఆర్టీఏ అధికారులు బస్సుల వైపు కన్నెత్తి చూడటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బస్సుల్లో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండానే పిల్లలను స్కూల్కు తరలిస్తున్నారు. పాఠశాలల ప్రారంభానికి ముందే ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చినా ప్రైవేట్ స్కూళ్ల మేనేజ్మెంట్లు పట్టించుకోలేదు. అధికారులు సైతం మొక్కుబడిగానే తనిఖీలు చేస్తున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉన్నటువంటి బస్సులకు సంబంధించి ఎలాంటి ఫిట్నెస్ లేనటువంటి బస్సులు నిజామాబాద్ జిల్లాలో మనకు రోడ్లపైన తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఈ బస్సులకు సంబంధించినటువంటి విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ వాటికి సంబంధించినటువంటి సరైనటువంటి మెయింటెనెన్స్ లేనటువంటి బస్సులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇక బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. 60 ఏళ్లు దాటిన వారని డ్రైవర్లుగా కొనసాగిస్తున్నారు. ఫిట్నెస్ లేకుండా బస్సులను తిప్పుతుండటం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు స్కూల్ పిల్లల భద్రత విషయంలో సీరియస్ గానే ఉంటామని చెబుతున్నారు అధికారులు. స్కూల్ బస్సెస్ 721 దాకా ఉన్నాయి. రైట్ నౌ ఫిట్నెస్ లో 467కి అయిపోయినాయి. బ్యాలెన్స్ వచ్చి 209 ఉన్నాయి. అంటే ఇందులో మళ్ళీ అబౌవ్ 14 ఇయర్స్ ఒక 45 దాకా ఉన్నాయి. బట్ వాళ్ళు దేవుళ్ళు టర్న్ అవుతారా లేదా అని ఇంకా తెలియదు. ఎందుకంటే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఫిట్నెస్ కి వాళ్ళు చేయించుకుంటారా లేకపోతే దాటిని స్క్రాప్ చేస్తారా అని సెకండరీ వస్తుంది. మొత్తానికి ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులపై అధికారులు మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.